సర్వేతో పాటు మరో 2-3 సర్వేలు కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఇవ్వడం జరిగింది. అంటే అనుకూలంగా పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందన్నట్టుగా ఎగ్జిట్ పోల్ సర్వేలు వచ్చాయి. మరి ఈ తరుణంలో ఇప్పటి వరకు వైసీపీకి 100% అవకాశం ఉంది అని అనుకుంటున్నాం అనేది మనకు కనబడుతుంది. అయితే మరి ఇప్పుడు ఈ కోణంలో ఒక చిన్న ఇది కూడా మనం చూడొచ్చు. సర్వేలు అనేది సత్యానికి దగ్గరగా ఉండే ఒక ప్రయత్నం మాత్రమే. అవేలో మరి ఒకవేళ టీడీపీకి అవకాశం ఉంది అని అనుకుని ఆ కోణంలో గతంలో 2014లో తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పట్టిన 8 జిల్లాలు ఉన్నాయి, మొత్తం 13 జిల్లాల్లో ఏపీలో. ఆ 8లో 1 అనంతపురం ఉంది, మిగిలిన కోస్తా జిల్లాల్లో ఆల్మోస్ట్ 7 జిల్లాలు కూడా తెలుగుదేశానికి లీడ్ వచ్చింది బ్రహ్మాండంగా. అక్కడ నుంచి ప్రకాశం నుంచి రాయలసీమ జిల్లాలో 6 జిల్లాలు, ప్రకాశం, నెల్లూరు అండ్ రాయలసీమ 4 జిల్లాల్లో వైఎస్ఆర్సీపీకి లీడ్ వచ్చింది. సో ఇప్పుడు పీకే సర్వే, ప్రశాంత్ కిషోర్ సర్వే ప్రకారం వినిపించింది ఏంటంటే 6 జిల్లాలు, ప్రకాశం, నెల్లూరు అండ్ రాయలసీమ 4 జిల్లాల్లో కలిపి మొత్తం అక్కడ 72 సీట్స్కి 55 వాళ్ళు కౌంట్ చేసుకున్నటువంటి నెంబర్గా మనకు వినపడుతుంది. మిగిలిన ఈ 7 జిల్లాల్లో ఇప్పుడు గతంలో టీడీపీకి బ్రహ్మరథం పెట్టిన 7 జిల్లాల్లో 55, అట్లా 55 కాన్సెప్ట్ అనేది ఇప్పుడు అక్కడ వినబడుతుంది. అంటే మొత్తం 110 సీట్లు అక్కడ వస్తాయని చెప్పి వాళ్ళు లెక్కేసుకోవడం జరిగింది. మరి ఇటువంటి తరుణంలో అంటే టీడీపీకి కూడా అవకాశం ఉంది అని 2-3 సర్వేలు చెప్పిన తరుణంలో టీడీపీకి బ్రహ్మరథం పెట్టిన జిల్లాల్లో 50% వేసుకుని లాస్ట్ టైం లేదా ఇప్పుడు పీకే సర్వే ప్రకారం 55 ప్రకాశం అండ్ నెల్లూరు రాయలసీమ జిల్లాలకు కలిపి 55 కౌంట్ చేస్తే ఎంత అవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఆ కోణంలో ఏ పార్టీకి అవకాశం ఉంది, తెలుగుదేశానికి అవకాశం ఉందా, టీడీపీకి అవకాశం ఉందా, మరి వైసీపీ సీట్లు ఏమైనా తగ్గిపోతాయా 50% 7 జిల్లాల్లో. అంటే గతంలో 2014లో తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పట్టిన 7 జిల్లాల్లో జిల్లా పరంగా ఒక్కొక్క జిల్లాలో 50% వేసుకొని చూస్తే ఎలా ఉంటుంది సిచ్యువేషన్, పొలిటికల్ నెంబర్ ఈక్వేషన్ ఎలా ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ శ్రీకాకుళం, ఏదైనా మనం ప్రారంభం ఉత్తరాంధ్ర నుంచి చేస్తుంటాం కాబట్టి శ్రీకాకుళం ఫస్ట్ వస్తుందా. శ్రీకాకుళంలో మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలు 10 ఉన్నాయి. ఇక్కడ వైసీపీకి టీడీపీ శ్రీకాకుళంలో 10 ఉన్నాయి కాబట్టి 5-5 ఇచ్చే 50-50% ఇక్కడ. తర్వాత విజయనగరంలో 9 ఉన్నాయి. ఈ 9లో ఇక్కడ సరే ఈ గతంలో టీడీపీకి లీడ్ ఇచ్చినాయి కాబట్టి టీడీపీకి ఒక సీట్ అధికంగా ఉంది, ఎందుకంటే ఇక్కడ 50-50% డివైడ్ చేయటం రాదు కుదరదు కాబట్టి 4-5 టీడీపీకి 5 వేద్దాం. విజయనగరం తర్వాత విశాఖలో మొత్తం 15 ఉన్నాయి. ఇక్కడ 7+8 వేద్దాం. టీడీపీకి లీడ్ గతంలో వచ్చింది. ఇక్కడైతే 2014లో ఈ 3 జిల్లాల్లో జిల్లా వారికి ఇక్కడ 3 మొత్తం 9 వచ్చినాయి వైఎస్ఆర్సీపీ పార్టీకి. మిగిలిన సీట్లన్నీ కూడా టీడీపీకే వచ్చాయి 2014లో. ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉందనేది అది మనకి తెలిసిన విషయం. నెంబర్ 4 తర్వాత తూగులో మొత్తం 19 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయి. మరి లాస్ట్ టైం ఇక్కడ బ్రహ్మాండంగా టీడీపీకి వచ్చినాయి. ఇప్పుడు మనం 9+10 వేద్దాం, ఎందుకంటే టీడీపీ లీడ్ గతంలో వచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా ఓట్ లీడ్ ఇద్దాం. తర్వాత 5 తూగో, తర్వాత పాగోలో మొత్తం 15 ఉన్నాయి. లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీకి బాగా దెబ్బ కొట్టిన జిల్లా అంటే ఇదే, ఒక్క సీటు కూడా ఇక్కడ రాని పరిస్థితి ఉండింది. సో మరి ఇప్పుడు చూద్దాం ఇక్కడ 7+8 వేద్దాం. ఇక్కడ 7 వేసి టీడీపీకి ఒక సీటు, అంటే 50-50% వేయని చోట టీడీపీకి ఎందుకు లీడ్ ఇస్తున్నాము అంటే గతంలో 2014లో రాష్ట్రం వెళ్ళిపోయిన తర్వాత జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఎక్కువగా ఇక్కడ సీట్లు వచ్చిన నేపథ్యం ఉంది కాబట్టి ఇప్పుడు కూడా 3-4 సర్వేలు అటు అవకాశం ఉందని చెప్తుంది. ఎక్కువ సర్వేలు వైఎస్ఆర్సీపీకి ఉందని చెప్తుంది కాబట్టి ఇలా టీడీపీకి బేస్ అదే ఎక్కువ వచ్చిన దాంట్లో నుంచి మనం 50-50 చూసుకుని మిగిలిన పీకే సర్వే ప్రకారం అది చూస్తే ఎలా ఉండబోతుంది ఈక్వేషన్ అనేది దాంట్లో భాగం ఇదన్నమాట. 6 పాగో, తర్వాత ఇక కృష్ణ
కృష్ణలో 15-16 ఉన్నాయి, ఇది ఈక్వల్గా ఇవ్వచ్చు 8-8. తర్వాత 7 గుంటూరు, గుంటూరులో 17 ఉన్నాయి. 17 అంటే మనకి ఇక్కడ 50-50% ఇవ్వటం కుదరదు కాబట్టి 8+9 ఇద్దాం. సో లీడర్ ఒక సీటు కంప్లీట్గా ఇక్కడ చెరిసగం బోను ఉన్న చోటల్లో కూడా మనం టీడీపీ ఖాతాలోనే వేశాము. ఇప్పుడు చూద్దాం మొత్తం, ఇవి మొత్తం కలిపితే 101 మొత్తం 101 అసెంబ్లీ 7 జిల్లాల సీట్లు టోటల్. టోటల్ 101, ఇందులో వైసీపీకి మనం 50% వేసి 50% కుదరని చోట ఒక సీటు అధికంగా మనం టీడీపీకి ఇవ్వడం జరిగింది. అందులో మొత్తం ఈ టోటల్ టీడీపీకి లీడ్ వచ్చిన గతంలో లీడ్ వచ్చిన జిల్లాలో మనం 50% వేసుకుంటే ఇప్పుడు వైసీపీ ఎన్ని వచ్చినాయి, టీడీపీకి ఎన్ని వచ్చినాయి చూద్దాం. టోటల్ 101 ఉన్నాయి 7 జిల్లాలో అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీస్. ఇందులో ఇప్పుడు మనం వేసుకున్న లెక్క ప్రకారం చూసినట్లయితే వైసీపీకి 5, ఇక్కడ శ్రీకాకుళం 5 ఇచ్చాం, విజయనగరం 9 ఉన్నాయి, 4+5 ఇక్కడ ఒకటి టీడీపీకి ఇచ్చినాం, విశాఖలో 15 ఉన్నాయి, 7+7 కుదరదు కాబట్టి 8 టీడీపీకి ఇచ్చినాం, తూగోలో 19 ఉన్నాయి, 9 కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఒకటి మనం టీడీపీకే వేసాం. అక్కడ పశ్చిమ గోదావరిలో కూడా 7+7 లీడ్ అదే ఒక సీటు ఇక్కడ టీడీపీ ఖాతాలో వేసాం. కృష్ణాలో కూడా ఈక్వల్గా ఇవ్వచ్చు కాబట్టి 8+8. గుంటూరు ఇక్కడ కూడా ఈక్వల్గా కుదరదు కాబట్టి ఒక సీటు మిగిలింది మనం టీడీపీ ఖాతాలోనే వేశాం. సో ఇక్కడ చూద్దాం 5+4 9, 9+7 16, 16+9 20, 25, 25+7 32, 32+8 40, 40+8 48. టీడీపీకి 5, 10, 10+18, 10+20, 28+36, 36+8, 44, 44+9, 53 టీడీపీ ఇక్కడ 48 టీడీపీ 53. అంటే ఈ 7 జిల్లాల్లో మనం 50% వైఎస్ఆర్సీపీకి వేసినా కూడా వస్తున్న సీట్ల సంఖ్య, అంటే ఒక సీట్ ఎక్కడన్నా ఎక్కువగా ఉన్న చోట అది టీడీపీకి ఇవ్వడం జరిగింది. 48 సీట్స్ వస్తున్నాయి, ఏది శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు, అంటే 7 జిల్లాలు 2014లో టీడీపీకి కంప్లీట్ లీడ్ ఇచ్చినటువంటి జిల్లాలు. సో ఇప్పుడు ఈ 48 ప్లస్ పీకే సర్వే ప్రకారం ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు ఈ 6 జిల్లాలు 2014లో వైఎస్ఆర్సీపీకి బ్రహ్మలాదం పట్టాయి. ఇప్పుడు కూడా అక్కడ స్ట్రాంగ్ హోల్డ్గానే ఉంది. సో పీకే సర్వే ప్రకారం లీస్ట్ చూసుకున్నా అక్కడ మొత్తం టోటల్ ఆ 6 జిల్లాల్లో 72 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయి. 72 55 సీట్స్ వైఎస్ఆర్సీపీకి వస్తాయి అనేది అక్కడ వారు తెలుసుకున్నటువంటి సంఖ్యగా మనకి వినిపిస్తోంది. సో ఆ 55 ఈ 7 డిస్ట్రిక్ట్స్లో 48. ఇప్పుడు టోటల్ మనం చూసినట్లయితే 55+48 5, 8, 13 టఫ్, అంటే బాగా టఫ్ నడిచింది అని అనుకుని ఆ జిల్లాల్లో టీడీపీకి బాగా వచ్చిన జిల్లాల్లో మనం అనంతపురాన్ని కూడా తీసేసి కౌంట్ చేస్తే అక్కడ 48 సీట్స్ వైఎస్ఆర్సీపీకి వస్తున్న పరిస్థితి ఉంది, ఏది 50% కోణంలో కూడా.
సో ఎలా చూసినా కూడా ఈసారి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడం ఖాయంగా కనబడుతుంది మరి.